నమస్తే అండి, నా పేరు వినోద్ కుమార్. నేను క్లినికల్ సైకాలజిస్ట్ అండ్ సెక్సాలజిస్ట్ని. ఇవాళ మనం మాట్లాడిన విషయానికి మంచి సంసారానికి మంచి సూత్రాలు చెప్పగలరా అని అడుగుతా ఉన్నారు. బెస్ట్ లైఫ్లో మ్యారేజ్ అయిన తర్వాత ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది అనేది చెప్పండి అనమాట. సో మనం యాజ్ నాకు క్లినికల్ సైకాలజిస్ట్ ఎక్స్పీరియన్స్లో నేను చూసిన కేసులు కానీ, మనకి మ్యారేజ్ లైఫ్ బాగుండాలంటే ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ అనేది నెంబర్ వన్. కమ్యూనికేషన్ అనేది బాగుండాలి అనమాట. కమ్యూనికేషన్ అటుపక్క అటు వైఫ్ కానీ ఇటు హస్బెండ్ కానీ వాళ్ళిద్దరి మధ్యన పాయింట్కు కమ్యూనికేషన్ తగ్గిందా, వాళ్ళకి గ్యాప్ అనేది వస్తూ ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫోర్ మంత్ ఇస్ కమ్యూనికేషన్. తర్వాత ఒకరి మీద ఒకరికి ప్రేమ చూపించుకోవటం, ఒకరినొకరిని లవ్ చేసుకోవటం. ప్రతిదానికి నేనున్నాను, నీకు నేను నీ తోడుగా ఉన్నాను, నీకు నేను ఉన్నాను అని ఒకరినొకరిని భరోసా ఇచ్చుకోవటం. అలాగా ప్రతి చిన్న దానికి అన్నా సరే ప్రైజ్ చేయటం. కూర బాగా చేసే వాళ్ళ బాగుంది, కూర బాగుంది, లేదా నీ డ్రెస్ బాగుంది, అలాగా ఒక చిన్న ప్రైజింగ్ అంతే. ఇంకా దాని నుంచి ఏమక్కర్లా, అలా ప్రజెంట్ చేసుకోవటం. అలాగే రిలేషన్షిప్, రిలేషన్షిప్ అంటే అత్త మామలతో ఇటు అమ్మ నాన్నలతో అందరితో వాళ్ళు రిలేషన్షిప్ అనేది బాగా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వాళ్ళు నిన్ను మేనేజ్ చేసుకోవాలి. సో ఎప్పుడు కూడా వాళ్ళు ఇలాగన్నారు, వీళ్ళు అలాగన్నారు అలాంటి మాటలు అనేది వీళ్ళ మధ్యన రాకూడదు. తర్వాత వీళ్ళ మధ్యన ఎప్పుడు కూడా అనుమానాలు, భార్య భర్తల మధ్యన ఎప్పుడు కూడా అనుమానాలు అనేది రాకూడదు. అనుమానాలకి తావు కూడా ఇవ్వకూడదు. ఇంకోటి వచ్చేప్పటికి ఈ భార్య భర్తల విషయాలు ఎప్పుడు కూడా వాళ్ళిద్దరి మధ్య జరిగిన విషయాలు ఎప్పుడు వాళ్ళ నాలుగు గోడల మధ్య ఉండాలి, కానీ వేరే వాళ్ళు బయట దాకా వెళ్ళకూడదు. తర్వాత ఒకరి మీద ఒకరు నమ్మకం ఉండాలి, ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత ఆ కాపు ఒకరి కాపురం బాగుందంటే ఈ మధ్య జనాలు అంత మంచిగా ఏం లేరు. వాళ్ళందరూ వీళ్ళ ఎలాగా ఈ కాపుకు నాశనం చేయాలి అనేది ఎక్కువ చూస్తూ ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఏదేదో మాటలు చెప్తూ ఉంటారు. ఎవడేం మాట చెప్పినా సరే వీళ్ళిద్దరి మధ్య ఇది వాళ్ళు మనసు తీసుకోకుండా అక్కడే వదిలేసి సర్లే అని చెప్పి వచ్చేసేట్టు అంత నమ్మకం ఉండాలన్నమాట. సో ఇలాంటివి కానీ పాటించినట్టయితే ఆ ఫ్యామిలీ లైఫ్లో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఎప్పుడైతే థర్డ్ పర్సన్ అనేవాడు ఇన్వాల్వ్ కాకుండా ఉన్నాడో, ఆ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ కాకుండా ఉంటే ఆ మ్యారేజ్ అయితే చాలా హ్యాపీగా ఉంటూ ఉంటుంది. థర్డ్ పర్సన్ అంటే ఎలా ఉంటారంటే వాళ్ళు ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేకపోతే పక్కింటి వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే అమ్మ నాన్న అవ్వచ్చు, లేకపోతే బంధువులు అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. వాళ్ళందరూ ఏంటంటే వీళ్ళందరూ థర్డ్ పర్సన్స్ అంటారు అన్నమాట. పెళ్ళైన తర్వాత మగుడు మా భార్య భర్తలే ఇద్దరే, తర్వాత మిగతా వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు థర్డ్ పర్సన్సే. సో అమ్మ నాన్నకి ఇచ్చే రెస్పెక్ట్ అమ్మానికి ఇవ్వాలి, అత్తమామకి ఇచ్చే రెస్పెక్ట్ అత్తమామకి ఇవ్వాలి. అందరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వీళ్ళకి సంబంధించిన భార్య భర్తలకు సంబంధించిన మాటలు కానీ ఏమైనా వాళ్ళిద్దరు ఏమైనా మాట్లాడుకున్నా ఈ ఎలాంటి విషయాలు కానీ థర్డ్ పర్సన్కి మనం చెప్పకూడదు అనమాట. ఇలా థర్డ్ పర్సన్ చెప్పుకొని ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీ అనేది బాగుంటుంది. ఎప్పుడైతే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువ అవుతుందో ఆ ఫ్యామిలీలో ఇంకా పర్పెచువల్ అనేది ఇంకో స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో మా అమ్మని ఇలా అన్నారంట, మీ అమ్మని ఎలా అన్నారంట, ఇలా అన్నారంట, అలా ఉట్టి పనికిరాని మాటల వల్ల చాలా కాపురాలు కూడా పాడవుతున్నాయి అనమాట. సో ఈ మాటలు ఎక్కువ, ఈ కమ్యూనికేషన్ అనేది ఎక్కువ భార్య భర్తలు వాళ్ళిద్దరి మధ్య ఉంచుకుంటూ బయట ఉన్న కమ్యూనికేషన్ ఎంతవరకు మాట్లాడటం అంతవరకే వాళ్ళకి వాల్యూ ఇవ్వాలి. సో ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోకూడదని కూడా వీళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఇలా కనుక వాళ్ళ మ్యారేజ్ లైఫ్ కనుక కంటిన్యూ చేసినట్టయితే ఆ మ్యారేజ్ లైఫ్ కలకాలం వాళ్ళు హ్యాపీగా సంతోషంగా హ్యాపీగా ఉంటారనమాట. సో ఇది ఇలా పాటిస్తున్నట్టే ఇలా పాటించిన ఫ్యామిలీస్ అన్ని వాళ్ళు సంతోషంగా ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. Please subscribe RSP World. Like, share and comment. Thank you.